బచ్చన్నపేట మండల కేంద్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షానికి ఆశ్రయం కోల్పోయిన నిరాశ్రయులకు 5,000 రూపాయల ఆర్థిక సహాయం, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు జనగామ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీష్ కుమార్ వారి కుటుంబానికి అందజేశారు. అనంతరం బాధితులకు నివాసాలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. బాధితులు గంధం లచ్చవ, గుంటిపల్లి యాకయ్య, కానుగంటి రత్నమ్మలు మాట్లాడుతూ కొత్తపల్లి సతీష్ కుమార్ అందించిన ఈ సహాయం మాకు ఎంతో తృప్తి కలిగిందని అన్నారు. సమితి తరఫున మన కొత్తపల్లి సతీష్ అన్న మన ఆన్లైన్ వైరల్ ద్వారా మన సోషల్ మీడియా ద్వారా మన లచ్చవ గారికి ఆపద ఉందని మన కొంతమంది మిత్రులు మన ఇందిరానగర్ కావచ్చు, బచ్చన్నపేట నుంచి కావచ్చు చాలామంది వైరల్ చేశారు. దాన్ని చూసి పెద్ద మనసుతోటి ఒక పెద్ద కొడుకు లెక్క ఈరోజు వచ్చి ఒక ఆపదలో ఆదుకోవడం అంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. మన అందరం అంటే నేను ఎవరిని విమర్శించలేదు, అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది అన్న. ఇది ఒక్కటే కాదు, గత కొన్ని నెలలు సంవత్సరాలుగా మంచి చెడ శుభకార్యాలు కావచ్చు, ఇంకా వేరే ఏ విషయాలు కావచ్చు నేనున్నా అని చెప్పేసి పలు విషయాలలో ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇది మీరు రేపు కూడా కొనసాగించాలని ఈ సందర్భంగా అన్నకు నేను ధన్యవాదాలు తెలిపిస్తున్నాను. థ్యాంక్ యూ. రుద్రమైనటువంటి లచ్చవ గారి ఇల్లు వర్షానికి కూలిపోయిందని మా యొక్క జయశంకర్ సార్ సేవా సమితికి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు వారి యొక్క కుటుంబానికి మా యొక్క జయశంకర్ సార్ సేవా సమితి తరఫున ఆర్థిక సహాయం, అలాగే వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు. ఈరోజు బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గంధం లచ్చవ్వ, లక్ష్మయ్య గారు ఇద్దరు వృద్ధులు పూరి గుడిసెలో నివసిస్తుండగా ఏదైతే నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఆ గుడిసె కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోవడంతో పాటు వారు ఆర్థిక ఇబ్బందులకు గురై ఆ చిన్న డబ్బాలో నివసిస్తున్నారు. ఈ విషయాన్ని వెంటనే జయశంకర్ సార్ సేవా సమితి చైర్మన్, బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నగారు సతీష్ అన్నగారి దృష్టికి నా ఒక చిన్న ఫోన్ మెసేజ్ ద్వారా తెలిపారు.